నమ గురు దత్తాత్రేయ నమ సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృత్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిస్తే ఒక విధంగా ఈ పక్షంలో ఏర్పడబోతున్నటువంటి గ్రహాల మార్పు ఈ రాశి వారికి ఒక గొప్ప అదృష్టయోగాన్ని కలిగించడం జరుగుతుంది సో ఏదైనా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి శుక్రుడు వ్యయస్థానంలో సంచరిస్తాడు ఆ కారణం వల్ల జాతకుడు విలాసవంతమైన ఖరీదైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది మరి ఎక్కువగా బహుమతులు ఇవ్వడం అలాగే వాహనాన్ని రిపేర్ చేయడం కానీ కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది స్త్రీలకి విలువైన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు లాంటివి లభించే అవకాశం ఉన్నది సో ఏదైనా ఈ వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత అధిక ధన వ్యయం జరుగుతుంది ముఖ్యంగా భార్య కోసం కానీ కాబోయే శ్రీమతి కోసం కానీ జాతకుడు వారి యొక్క తృప్తి కొరకు వారి యొక్క ఆనందం కొరకు ఏదైనా విహారయాత్రలు వెళ్ళడం కానీ వాళ్ళకి విలువైన బహుమతులు ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది జాతకుడు కూడా వ్యక్తిగతంగా చాలా కాలంగా తను ఏదైతే వస్తువు కొనాలనుకున్నాడో అది ఈ సమయంలో కొనే అవకాశం ఉంది లేదంటే ఎవరైనా బహుమతిగా కూడా ఇవ్వచ్చు ఏదైనా అత్తవారి దగ్గర నుంచి ఒక వాహనం ఒక మోటార్ సైకిల్ ఒక ఖరీదైనటువంటి కారు రావడం కానీ అతని అదృష్టం మరీ బాగుంటే ఏదైనా ఒక మంచి విల్లా లాంటి గృహం కూడా ఈ సమయంలో జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది అలాగే లాభంలో రవి ఇది చాలా వరకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా లభిస్తాయి అంటే జాతకంలో రవి పదకొండవ స్థానంలో ఉంటే కామన్గా మిగతా గ్రహాలన్నీ కూడా సహకరించాలి అంటే ఈ నవగ్రహ గ్రహాల్లో సూర్యభగవానుడు గ్రహరాజు అటువంటి గ్రహరాజు ఈ వృచ్చిక రాశి వారికి పదకొండవ స్థానంలో కంటే వరాలు ఇచ్చే స్థానంలోకి జాతకుడు యొక్క కోర్కెలు తీర్చే స్థానంలోకి రావడం జరిగింది అంటే మిగతా గ్రహాలు కూడా రెడీగానే ఉండాలన్నమాట అంటే మరి రవి రాజుగారు ఎప్పుడు ఏది ఇమ్మంటాడో చెప్పడం అందుకని మిగతా గ్రహాలు కూడా ఈ ఉత్సక రాశి లేదా ఉచ్చిక లక్కిన వారికి అనుకూలంగా ఎదురు చూస్తుంటాయి అందువల్ల ఏంటంటే జాతకుడు ఈ సమయంలో ఏదైనా అనుగ్రహం పొందవచ్చు సడన్గా ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు ప్రభుత్వ పదవి రావచ్చు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా రావచ్చు అది గౌరవంతో కూడుకుంటున్నాడు శుక్రుడు వేయిల్లో ఉన్నాడు కదా ఒక వాహన యోగం లాంటిది అద్భుతాలు జరిగే అవకాశం ఉంది మరి ఈ సమయంలో జాతకుడికి ఈ ఇంచుమించుగా ఈ నెలతో పాటు అక్టోబర్ పదహారు పదిహేడు తారీఖుల దాకా ఇటువంటి అదృష్టం లభించే అవకాశం ఉన్నది దాన్ని జాగ్రత్తగా యుటిలే చేసుకుంటే మంచిది సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా దశమ స్థానంలో బుధగ్రహ సంచారం అంటే జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత బుధుడు కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే అష్టమాధిపతి లాభస్థితి ఆకస్మిక ధనలాభం సో దీనివల్ల ఏంటంటే జాతకుడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది ప్రభుత్వ సహకారంతో మీకు లభించే అవకాశం ఉంది రవితో కలుస్తున్నాడుగా ఆ కారణం వల్ల ఏదన్నా ఇన్సూరెన్స్ అమౌంట్ అవచ్చు లాంగ్ టర్మ్లో మీరు గతంలో ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే ఆ ధనం తిరిగి రావచ్చు లేదంటే ఎవరన్నా మరణం వల్ల వాళ్ళు ఏదో మీకు వీలునామా రాయడం వల్ల వాళ్ళ ఆస్తి కలవచ్చు లేదంటే ఇతరుల మరణం ద్వారా మీకు సంభవించే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా అవచ్చు సో ఏదైనా మొత్తం మీద ప్రభుత్వం ద్వారా ఇటువంటి ఆకస్మిక ధనలాభం సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత వృచ్చిక రాశి వారికి చాలా వరకు వచ్చే అవకాశం ఉన్నది ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలిస్తే చతుర్థంలో శని మరి వక్రగమనంతో ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది దానివల్ల ఆదాయం పెరుగుతుంది కానీ జాతకుడు ఎక్కువ అసహనాన్ని పొందడం జరుగుతుంటుంది సరింతవరకు వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సరైనటువంటి మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల కొంతవరకు ఆర్థిక పరమైన నష్టాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ రావచ్చు సో దానివల్ల కొంత ఇబ్బంది ఉంది ఇదే సమయంలో కొంతమంది వారి యొక్క వ్యాపారాన్ని విస్తృతపరిచే కార్యక్రమంలో దాన్ని ఆఫీస్ను బాగా అలంకరించడం కానీ కొత్త కొత్త వాహనాలు దాన్ని ఆఫీస్ ఫర్నిచర్ మార్చడం కొత్త ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ జరగడం వల్ల కూడా కొంత వ్యాపారపరమైన డెఫిసిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఇది ఫ్యూచర్లో కలిసి వచ్చే అంశం కాబట్టి సాధ్యంత వరకు జాతకుడు ఇదని దగ్గరుండి జాగ్రత్తగా దాన్ని చేసుకుంటే ఖచ్చితంగా దాని ఫలితం పొందే అవకాశం ఉంది బట్ ఏదైనా జాతకుడు జీవన విధానంలో మార్పు రాబోతుంది అతని ఆదాయ వ్యయాల్లో మార్పు రావడం జరుగుతుంది ఇవన్నీ ఒక అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు అష్టమాధిపతి లాభస్థితి ఇవన్నీ కూడా జాతకుడికి ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం ఒక పదవీ ప్రాప్తి లావడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు యొక్క అభివృద్ధి ఇతరుల అసూయకి కారణమయ్యే విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏదైనా మీరు ప్రయత్నం చేస్తుంటే ఆ పని పూర్తయిన తర్వాత మీ మిత్రులకి శ్రేయలు చెప్పాలి తప్ప ముందుగానే నాకు ఆ పదవి వస్తుంది లేదా ఉద్యోగం వస్తుంది మనకి కాంట్రాక్ట్ వస్తుందని ముందుగా చెప్తే దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా గుట్టుగా వ్యవహరించడం వల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వృచ్చిక రాశి వారి జాతకం కంప్లీట్గా లాభం వైపు పరిగెట్టబోతుంది చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి ఈ కార్తీక మాసం ఆశ్వజ మాసం ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటారు ఈ ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెప్షిట్ కనబడుతుంటుంది సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు పద్దెనిమిదో తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్య వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు తాతగారే చేద్దాం అనుకున్నారు ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటివి డొనేట్ చేయడం వల్ల ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు అంటే ఏదో గోధుమలు మినువులు ఏదన్నా నానబెట్టిని ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది సాధ్యనందుకు ఇచ్చేయండి కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అనుకున్నవాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు వ్యాపారపరంగా నష్టపోతున్నవారు విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల నలభై ఒకటి హెచ్చు కామన్గా నూట ఎనిమిది హెచ్ దాంతోపాటుగా వడపప్పు వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకా ఏ దారి లేదు ఇంకా సర్వం నాశనమైంది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయస్వామి ఆలయంలో అటుకులు బెల్లం మీకు ఎంత ఉంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వలన కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది అయితే హండ్రెడ్ పర్సెంటు మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక పద్దెనిమిది నిమిషాలు ఐదు నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా ఓ ప్రతి సీక్రెట్ ఉంటుంది ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల హండ్రెడ్ మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి